కొన్ని అనివార్య కారణాల వలన మన క్రీస్తు విజయం అనే యూట్యూబ్ ఛానల్ తిరిగి కొత్తగా ప్రారంభించబడింది. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈరోజున నేను ఒక వీడియోను చూశాను. హమారా ప్రసాద్ గారు, ఆయన క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నిస్తూ ఒక ప్రశ్న సంధించడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు క్రైస్తవులు చెప్పే మాటల ఆధారంగా క్రైస్తవులు చెప్పే వాక్యాధారంగా December 25 యేసుక్రీస్తు వారు పుట్టినట్లయితే మరి మీ లెక్కల ప్రకారంగా 33.5 సంవత్సరాలు యేసయ్య భూమి మీద జీవించాడని మీరు చెప్తారు కదా. సరే, 3.5 సంవత్సరాలు స్వార్థ జీవితం కనుక 33 సంవత్సరాల 6 నెలలు ఆయన భూమి మీద జీవించి చనిపోయి ఉంటే 25వ తారీఖున ఆయన పుట్టిన దినం ఎందుకు జరుపుకుంటున్నారు అనేది దాని సారాంశం. ఓకేండి, ఎందుకనంటే ఆయన ఒకవేళ 33వ సంవత్సరం December 25 పుట్టినరోజు అనుకోండి, ఇంకా 6 నెలలు గడవాలి కదా. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అంటే ఆల్మోస్ట్ ఆయన జూన్ సుమారుగా జూన్లో చనిపోవాలి కదా అన్నది ఆయన యొక్క ప్రశ్న. ఈ వీడియోని నేను ఈరోజు చూడటం జరిగింది. ఈ వీడియోపై నేను స్పందించాలని, ఐ మీన్ వారికి తగిన దీటుగా జవాబు ఇవ్వాలని ఈ వీడియోను మీ కొరకు సిద్ధం చేస్తున్నాను. సరే, వాస్తవానికి గతంలో కూడా క్రిస్మస్ పండుగ 25వ తారీఖున బైబిల్లో ఉందా అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపించారు. దానికి దీటుగానే క్రైస్తవులు కూడా, మరి సేవకుల్లో కానివ్వండి, సహోదరుల్లో కానివ్వండి, చాలామంది చాలా రీతులుగా స్పందించారు, చక్కని ప్రత్యుత్తరాలు ఇచ్చారు. ఓకే, అయితే ఈ యొక్క వీడియోను మరి నేను ఈరోజు చూడటం జరిగింది. ఈ వీడియో స్వయంగా మరి ప్రసాద్ గారే నాకు పంపించడం జరిగింది. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికినట్లయితే December 25 యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టిన తేదీ అయితే ఇంచుమించుగా మార్చిలో లేదా April 1 ఈస్టర్ పండుగ జరుపుకుంటారు క్రైస్తవులు, అది తప్పే కదా అంటాడు ఆయన. అర్థమైందండి. అట్లాగే ఎందుకనంటే 33 సంవత్సరాలు నిండాక 6 నెలలు ఆయన జీవించాలి కాబట్టి డిసెంబర్లో పుడితే దాదాపుగా మరి జూలైలోకి వెళ్లాల్సి ఉంటుంది కనుక మీరు చెప్పే ఈ రెండింటిలో ఏదో ఒకటి రాంగ్ ఉంటుంది అని అంటాడు ఆయన. అంటే సరే, ఆయన అడిగిన ప్రశ్న కొంతమేర సబబేనండి, అందుకని సరే ఆయన ఏదో అడిగేశాడు కానీ ఒక విధంగా ఇది ఒక ధర్మ సందేహం లాంటిది, ఒక మంచి ప్రశ్న కానీ మనం భావిద్దాం. కానీ క్రైస్తవ సమాజం ఏం చెప్తుందంటే, అదొక సమాజమే కాదు బైబిల్ కూడా ఏం చెప్తుందంటే 33.5 సంవత్సరాలు అని చెప్తారు. సో ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా వినండి, అసలైన ప్రశ్న. బైబిల్ ప్రకారం యేసు 33 సంవత్సరాలు బ్రతికితే మీ లెక్క ప్రకారము డిసెంబర్ 25వ తారీఖు మీ క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు అవునా?
సో మీరు డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారంటే ఆ రోజు వరకు, అంటే ఆయన పుట్టిన తర్వాత 33 సంవత్సరాల వరకు, 33వ బర్త్డే అనుకో అది, ఆ డిసెంబర్ 20వ తారీఖు 33వ బర్త్డే అనుకో. ఆ తర్వాత ఆయన ఇంకెన్ని 33 నిండిన ఇంకా 6 నెలలు ఉన్నాయి కదా, అంటే ఆయన ఎప్పుడు చనిపోయి ఉండాలా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. అంటే యేసు బర్త్డే డిసెంబర్ 25వ తారీఖు అయితే ఆయన చనిపోయిన రోజును 6 నెలల తర్వాత జూన్ నెలలో జరుపుకోవాలి, అంతే కదా. అంటే 2018 డిసెంబర్ 25వ తారీఖు బర్త్డే జరుపుకుంటే 2019లో జూన్ నెలలో మీరు చనిపోయిన రోజుగా మీరు జరుపుకోవాలి. కానీ క్రైస్తవులకు ఇంకో పండుగ ఉంది, రెండవ పండుగ ఏంటంటే గుడ్ ఫ్రైడే. అంటే యేసు చనిపోయింది కాబట్టి గుడ్ ఫ్రైడే, మంచి శుభ శుక్రవారము అని చెప్పి ఒక పండుగ చేసుకుంటారు. సరే, అందులో వీళ్ళు ఒక మీనింగ్ వెతికింది ఏంటంటే మా పాపల కోసం చనిపోయింది కాబట్టి మాకు శుభ సూచకం కాబట్టి యేసు చనిపోయిన రోజు మేము శుభ సూచకం. కానీ దేవుడు చచ్చిపోతే శుభ సూచకం ఏందో నాకు అర్థం కాలే మరి. సరే, ఇది కూడా క్వశ్చన్ మళ్ళీ అడుగుదాంలే. ఓకే, తర్వాత అంటే ఈ గుడ్ ఫ్రైడేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే వీళ్ళు మార్చ్ నెలలో లేదా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. వీళ్ళు ఫిబ్రవరి లేదా మార్చ్లో ఒక్కోసారి ఫిబ్రవరి లేదా మార్చ్ అని వస్తుంది, లేదా మార్చ్లో వస్తుంది ఒకసారి, లేకపోతే మార్చ్ లేదా ఏప్రిల్ స్టార్టింగ్లో అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా చూస్తే మార్చ్లో వీళ్ళు ఈ పండుగ జరుపుకుంటారు. ఫిబ్రవరి లేదా మార్చ్ లేదా ఏప్రిల్లో వీళ్ళ కొద్ది అటు ఇటు అవుతూ ఉంటుంటుంది ఇలా పండుగ. ఎక్కడికి వెళ్ళి మార్చ్లో అయితే పక్క జరుగుతుంది అనమాట ఇలా పండుగ. సో ఇప్పుడు నేను అడుగుతున్నా ఏంటంటే డిసెంబర్ రోజు ఏసు చనిపోతే ఈ నర సంవత్సరాలు కదా ఆ 6 మంత్స్, మార్చ్లో పండుగ జరుపుకుంటే ఎన్ని నెలలు అవుతున్నాయి? అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సరే, ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్ 4 నెలలు అవుతుంది. అంటే యేసు పుట్టిన రోజుకి నుంచి చనిపోయిన రోజుకి లెక్క 33 సంవత్సరాల 6 నెలలు. అంటే డిసెంబర్ నుంచి బ్రతికితే జూన్లో చనిపోవాలి. కానీ ఆయన ఎప్పుడు చనిపోతున్నట్టు బైబిల్లో చెప్తున్నారు? మార్చ్ లేదా ఏప్రిల్ అని చెప్తున్నారు. అదేంటి అంటే దీని అర్థమేంది? ఈయన చనిపోయిన రోజు రాంగ్ ఉంది బైబిల్లో అని అర్థం. సరే, మన క్రైస్తవుల్లో కూడా కొందరు అభిప్రాయం ఏంటంటే, అరే నాయనా ఎందుకు మనకి ఈ తలకాయ నొప్పులు, మాట్లాడేసేవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మీరు ఏం మాట్లాడుకుంటుంటే బాగుండు, అన్యులైనటువంటి వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టమైన రీతిగా మాట్లాడుతూ ఉంటారు, మీరు నిశ్శబ్దంగా ఉంటే మంచిది కదా, ఇది కొందరి అభిప్రాయం అండి. సరే, ఒక విధంగా మంచి అభిప్రాయమే. ఒకవేళ బహుశా కొందరు ప్రముఖులైనటువంటి తెలుగు వర్తమానికులు మరి గొప్ప పాస్టర్లుగా ఈ జనరేషన్లో చలమణవుతున్నటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు. సరే, వాస్తవానికి ఎవరో ఒకరో అర తప్ప పెద్ద పాస్ట్ గారులు అన్నబడ్డ వాళ్ళు ఎవరు కూడా మ్యాక్సిమం సోషల్ మీడియాలో ఈ విషయాల మీద స్పందించట్లేదన్నది మీకు అందరికీ తెలిసిన విషయమే. సరే, ఏదేమైనా మరి అది మంచిదే, కానీ బైబిల్లో కూడా ఒక మాట ఉందండి. ఏంటంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, చూడండి. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో నుండి 2వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను, 15వ వచనం చూడండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, గుర్తుంచుకోండి క్రైస్తవులైన వారు మొదట మనకేముండాలి, యుక్త ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. వాళ్ళు అన్నారు కాబట్టి మనం అందాం, వాళ్ళు తిట్టారు కాబట్టి మనం తిడదాం, వాళ్ళు కొట్టారు కాబట్టి మనం కొడదాం అన్న విధానంలో కాకుండా, ధర్మశాస్త్ర నిబద్ధతతో కాకుండా, యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమ మార్గంలో
ఏమండి మనం కొనసాగాల్సి ఉంది, అది యుక్త ప్రవర్తన. యుక్త ప్రవర్తన గలవారై ఓకే ఏం చేయాలి, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. క్రైస్తవులందరూ ఏం చేయాలి, దేవుని చిత్తం చేయాలి. ప్రతి చర్చిలో కూడా ఏం చెప్తారండి, అయ్యా మన ఇష్టం కాదు, దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి అని మనం బోధిస్తాం. అందరూ వినండి, దైవ సేవకులు కూడా వినండి, క్రైస్తవ సమాజం అంతా వినండి, ఇవి ఏసై మాటలు, మీకు తెలిసిన మాటలే కదా. దేవుని చిత్తం ఏంటి, అన్యజనులు అవహేళన చేస్తున్నారు బైబిల్ని, క్రీస్తును అవమానిస్తున్నారు, క్రైస్తవంపై బురద చల్లుతున్నారు, హేళన చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి మరి, బైబిల్ ఏం చెప్తుంది, సరే శక్యమైతే సాధ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఓకే ఓకే అండి, రోమపత్రిక ప్రకారంగా, ఆకరాధ్యాయం ప్రకారంగా. తర్వాత పేతురు ఏం చెప్తున్నాడు, ఇది దేవుని చిత్తము, మూర్ఖుముగా ప్రశ్నించే వారు నోరు మూయుట దేవుని చిత్తము. కనుక ఇది దేవుని చిత్తం కాబట్టి వారి నోరు మూయించడానికి నేను కొన్ని దేవుని లేఖనాలతో వారికి నేను జవాబు ఇవ్వాలనుకుంటున్నాను. ఈయన చాలాసార్లు చాలా విషయాల్లో ప్రసాద్ గారు మరి చాలా విషయాల్లో క్రైస్తవులు నొచ్చుకునేలాగున బాధపడేలాగున అనేక గతంలో కూడా వీడియోలు చేశారు. సరే అయినా ఆయన మంచి మనిషే అయినా సరే ఆయన అడిగినటువంటి మరొక ప్రశ్నకు మరి నేను ప్రేమపూర్వకంగా ఆయనకు నేను జవాబు చెప్పాలి అని నేను ఆశపడుతున్నా. ప్రసాద్ గారు, నేను మొదట్లోనే క్రిస్మస్ పండుగ 25 కావునా కాదా చెప్పండి అంటూ మీరు బంపర్ ఆఫర్ అంటూ ప్రకటించినప్పుడే నేను మీకు దానిలో జవాబు చెప్పానండి. అట్లాగే భాస్కర్ రాజు గారు కానీ మరి పని రాజేష్ అనేటువంటి సోదరుడు కానీ ఇంకా లలిత్ కుమార్ అనేటువంటి ఆయన కానీ కరుణాకర్ కానీ ఇంకా హిందూ సంబంధమైనటువంటి మరి సోదరులు మ్యాక్సిమం ఈ విషయాలు ఆలకించాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. ఒకటి, బైబిల్ గ్రంథంలో డేట్స్ అనేటువంటివి అసలు ఉండవండి. ఎవరు ఎన్ని చెప్పినా ఇది సత్యం, గుర్తుంచుకోండి, ఇది జగమెరిగిన సత్యం. బైబిల్లో పుట్టుకలు గూర్చి, మరణాలను గూర్చి, సంఘటనలను గూర్చి, ఇంకా మరే ఇతరమైనటువంటి విధానాల్లో కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ డేట్స్ లిఖించబడి ఉండవు, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే అండి, ఇకపోతే మీరేమడుగుతున్నారంటే క్రిస్మస్ పండుగ 25 చేసుకున్నట్లయితే మరి ఈస్టర్ పండుగ అనేటువంటిది మరి మార్చి లేదా ఏప్రిల్లో వస్తూ ఉంది, అలా రాదు కదా, అలా చేయకూడదు కదా మీ మాట ప్రకారంగా అని మీరు ప్రశ్నేశారు. దీనికి ఎవరైనా చక్కగా జవాబు చెబితే బైబిల్ నుండి వాళ్ళకి ఏదో ఆఫర్ ఇస్తానంటూ కూడా మీరు మాట్లాడారు. సరే, మీరిచ్చే ఆఫర్ సంగతి దేవుడు ఎరుగు, అవి మీరే ఉంచుకోండి, నేను మీకు జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, నాకు తెలిసినంతలో, నేను పెద్ద మేధావిని అని నేను అనుకోవట్లేదు, నేను తెలుసుకున్నటువంటి నా చిన్న అనుభవం నుండి వీలైనంత వరకు మీకు చక్కని ప్రత్యుత్తరం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఒకటి, ప్రశాంత్ గారు, సరే మళ్ళా చెప్తున్నాను, నెలలు తప్పున్నా, వారాల్లో తప్పున్నా, రోజుల్లో తప్పున్నా, అసలు బైబులే తప్పు అనుకున్నా క్రైస్తవులందరూ సంతోషంగా మేము అంగీకరిస్తున్నామండి. ఏంటి, బైబిల్ సత్య గ్రంథం, బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో ఉన్నదే సత్యము, బైబిల్లో ఉన్న దేవుడే గొప్ప దేవుడు, ఆయనే రక్షణ, ఆయనే ఆశ్రయదుర్గము, ఆయనే నమ్మదగిన వాడు,
ఆయనే మోక్షానికి మమ్మల్ని చేరుస్తాడు అనే దృఢమైన విశ్వాసములో క్రైస్తవ సమాజం జీవిస్తూ ఉంది అన్నది మీరు తెలుసుకోవాలి. ఇక్కడ మనం బైబిల్ని పరిశీలించినట్లయితే మనం ఏం చూస్తామంటే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి పుట్టుకను హోటంకిస్తూ లూకా సువార్త 2:21 ఒక చిన్న ప్రస్తావన ఉందండి. 2:21 ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ మొదటి భాగంలో చూస్తాం. ఎట్లా చూస్తాము, 2వ అధ్యాయంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పొరండబెట్టెను. ఓకేండి, ఆయన జన్మించినటువంటి తారీఖు ఇక్కడ మనకి వ్రాసలేదు, కానీ మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆ శిశువునకు ధర్మశాస్త్ర ప్రకారముగా 8వ దినమున సున్నతి చేయవలసి వచ్చింది అని బైబిల్ మనకి చూపిస్తుంది. ధర్మశాస్త్ర ప్రకారముగా, వింటున్నారా, ధర్మశాస్త్ర ప్రకారముగా ఇస్రాయేలీలైనటువంటి వారు ఏం చేసేవారండి, వారికి పుట్టినటువంటి మగబిడ్డకు సున్నతి కార్యక్రమం అనేది చేసేవారు. ఓకే, ఇది ధర్మశాస్త్ర సంబంధమైన నిబంధన. కనుక యేసుక్రీస్తు వారి పుట్టిన తర్వాత ఆయన 8వ రోజున ఈ ఘటన జరిగింది అని బైబిల్లో మనకి ఆధారం ఉంది. ఓకే అండి, తర్వాత కాలక్రమంలో మనం ఏం చూస్తామంటే, ఇప్పుడు 2వ అధ్యాయంలోనే 42వ వచనాన్ని మనం పరిశీలిద్దాం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేములకు వెళుచుండేవారు. ఓకే అండి, ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేములకు వెళ్ళిరి అని వ్రాసి ఉంది. ఓకే అండి, ఆయన పుట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేసినట్లుగా బైబిల్లో వ్రాసి ఉంది, రైట్. అట్లాగే ఆయన 12వ సంవత్సరంలో ఒక సందర్భంలో యెరూషలేము దేవాలయమునకు ఆయనను తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళారు అని మనం ఇక్కడ చూస్తున్నాం. గమనించండి, ఈ 12 ఏండ్ల వయసులో కూడా యేసు ప్రభు వారు తన ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద పరలోకం నుంచి నేను దిగి వచ్చాను అన్న సంగతి బాలుడుగా ఉన్నప్పుడే ఆయన గ్రహించినట్లుగా చూస్తాం. ఎట్లా చూస్తున్నామండి, అమ్మా నాన్న అడిగారు, అయ్యా మరి ఇదేంట్రా ఇలా చేసావు, పండుగలో తప్పిపోయాడు అని మేము అనుకున్నాం, బాధపడ్డాం, ముందు సాగి వెళ్ళిపోయావు, నువ్వు ఉన్నావు అనుకున్నాం, మిస్ అయిపోయావు, ఇలా జరిగిందేంటి అని ఆ దేవాలయంలో కూర్చున్న ఆ బాలుని దగ్గరకు వచ్చి ఆ బాలుంటికి తల్లి తండ్రి తీసుకొని ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ ఏం చెప్పాడండి, 12 సంవత్సరాల వయసులోనే ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మీకు ఆశ్చర్యపడి ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగా చేసేవి, ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖించుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పాను. ఓకే అండి, ఆయన మీరు నన్ను ఎలా వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను, లేక వారిని వెదురు ప్రశ్నించాడు. ఆధ్యాత్మికంగా అప్పటికే ఆయనలో ఉన్నటువంటి దైవికత అనేది 12 సంవత్సరాల వయసులోనే బయటకు పడచూపినట్లుగా మనం గ్రహించాలి. అట్లాగే బైబిల్ మనం పరిశోధించినట్లయితే మరి లూకా సువార్తలోనే 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ
ఇక్కడ ఏం రాయబడిందండి? యేసయ్య బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఏడు కలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. ఓకే అండి, ఈ 23వ వచనం ఇంకా మనకేం చూపిస్తుంది? ఆయన ఇంచుమించుగా 30 సంవత్సరాల ప్రాయము వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మరి బాప్తిస్మము పొంది, ఓకే అండి, తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని మరి ఆయన కలిగి ఆయన తండ్రి యొక్క సువార్తను, దేవుని రాజ్య సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు, బోధించడం మొదలుపెట్టాడు. ఇది బైబిల్ చెప్తోంది. ఎన్ని సంవత్సరాల వయసులో? దాదాపుగా 30 సంవత్సరాల ప్రాయములో, గుర్తుంచుకోండి. ఓకే, మనము అంతకుముందు ఏం చూసాము? లూకా సువార్త 2:21 ప్రకారముగా 8వ దినము చూసాము. ఓకే అండి, లూకా సువార్త 2:42 ప్రకారముగా 12 సంవత్సరాల వయసు ప్రాయంలో జరిగిన సంఘటన చూసాము. ఓకే అండి, మళ్ళా లూకా సువార్త 3:23 ప్రకారముగా యేసుక్రీస్తు దాదాపుగా 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు బోధింప మొదలు పెట్టెను అనే మాటలు చూస్తున్నాం. ఓకే అండి, జాగ్రత్తగా ఉండండి ప్రసాద్ గారు. సరే, ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే బైబిల్లో ఈ విషయాలు చెప్పబడ్డాయి. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆయన మరి దైవ నిర్ణయ ప్రకారముగా మళ్ళా వినండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా క్రైస్తవులు ఆరాధించే దేవుడు త్రియేక దేవుడుగా మనకి కనిపిస్తాడు. ఇది ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇది వాస్తవం అండి. తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారునికి వేరుగా పరిశుద్ధాత్మ లేదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల కలయికే దేవుడు. నేను గత వీడియోలో కూడా చెప్పాను, మానవుడు అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, మూడిటి కలయికే మానవుడు. అట్లాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలయికే దేవుడు అన్న సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, ఒకడు చిన్న, ఒకడు పెద్ద అన్న భేదం లేదు. ఒకవేళ యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేశాడు అని మీరు అనుకుంటే, అలాగ ప్రార్థన చేసి లేకపోతే ఆయన గొప్ప చేశాడు, తండ్రి గొప్పవాడు, తండ్రి గొప్పవాడు, ఆయన గొప్పవాడు అంటూ యేసయ్య పొగిడాడు కాబట్టి ఈయన చిన్నవాడు అని మీరు ఆలోచించుకున్నట్లయితే బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్ తండ్రి కూడా కుమారుని గణపరిచాడు, అది మర్చిపోవద్దు. ఒకటి, తండ్రి కూడా అన్ని నామముల కంటే ఏమండి ఏమనుంటుందండి బైబిల్లో, పత్రికల్లో, పరలోకమందు కానీ, భూలోకమందు కానీ, పాతాళ లోకమందు కానీ, ముల్లోకాలలో కూడా యేసు అనే ఈ నామమున కంటే గొప్ప నామం ఎక్కడా లేదన్నాడు. అంటే అర్థమేంటి? మరి తండ్రి నామం ఏంటి? యెహోవా. అంటే దానికంటే కూడా గొప్ప నామమేనా? అవును, యేసు నామము గొప్ప నామం. అంటే దీని అర్థమేంటి? తండ్రి కూడా కుమారుణ్ణి తనకంటే కూడా గొప్పవాడు అంటూ హెచ్చించాడు. ఈ సత్యాన్ని క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి. ఓకే అండి, అందుకనే ఇక్కడ ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఆయన స్వరూపంలో మానవుని దేవుడు చేశాడు. ఓకే, రైట్. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, దేవుడు ఒక్కడే. మూడు రీతులుగా ప్రపంచానికి తను తాను వ్యక్తీకరించుకున్నాడు ఆయన. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవించారు అని మీకెవరు చెప్పారు? ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ప్రశ్నే కాదది, ఎందుకంటే అది సరైన ప్రశ్న కాదని నా అభిప్రాయం. మీ స్టేట్మెంట్ ఏంటి? ఆ మీరు 33.5 సంవత్సరాలు జీవిస్తారు, జీవించాడు యేసయ్య అని చెప్తున్నారు కదా అన్నారు. కానీ అలాగే ఎవరు ఖచ్చితంగా 33.5 సంవత్సరాలే ఆయన జీవించాడు అని ఎవరు చెప్పరు.
ఓకే అండి. వాస్తవానికి 33.5 సంవత్సరాలు టూకీగా అని చెప్పాలే తప్ప బైబిల్లో కూడా ఖచ్చితంగా 33.5 సంవత్సరాలు జీవించాడు అని అక్కడ వ్రాసి లేదు. 30వ సంవత్సరంలో మాత్రమే ఆయన సువార్త పని మొదలుపెట్టాడు అని ఉంది. అయితే కొందరి పండితుల అభిప్రాయం ఏంటంటే ఆయన 3.5 సంవత్సరాలు ఇంచుమించుగా దేవుని పని చేశాడు, అనగా ఆయన సువార్తల పరిచర్యలో పండితులు నిగ్గు తేల్చింది ఏంటంటే ఇంచుమించుగా మరి 1-3 పస్కా పండుగలు ఆయన అటెండ్ అయినట్లుగా సువార్తలు చూపిస్తున్నాయి. అందువల్ల పండితులు ఏ అభిప్రాయానికి వచ్చారంటే ఇంచుమించుగా ఆయన 3.5 సంవత్సరాల కాలం జీవించాడు అంటూ టూకీగా చెప్తారు. అంతే కదా, పోనీ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఏదైనా ఒక పాస్టర్ గారు ఇదిగో మా దేవుడు 33.5 సంవత్సరాలు జీవించాడు అని చెప్పడం మీ దగ్గర ఏమైనా వీడియో ఉందా, ఎవిడెన్స్ ఉందా, సాక్ష్యం ఉందా, ఏదైనా ఉంటే చూపించండి, అప్పుడు మేము బదులిస్తాం. అర్థమైందా ప్రసాద్ గారు? కాబట్టి ఎక్కడ కూడా ఏ క్రైస్తవ పాస్టర్ గారు కూడా 33.5 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన జీవించాడు అని చెప్పరు. మరి ఏం చెప్తారు? సుమారుగా ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. అందుకని ఇక్కడ బైబిల్లో కూడా ఏముందండి, ఇక్కడ మన లూకా సువార్త 3:23లో దాదాపుగా 30 సంవత్సరాల వయసు నుంచి ఆయన బోధింప మొదలు పెట్టాను అని రాసి ఉంది. బైబిల్లోనే ఖచ్చితంగా చెప్పలేదు, సుమారుగా దాదాపుగా అని రాసి ఉంది కదా. కాబట్టి ఆ మాటను బేస్ చేసుకొని క్రైస్తవ సమాజం అంతా నమ్మేది ఏంటంటే సుమారుగా 33.5 సంవత్సరాలు జీవించాడు అని నమ్ముతారు. అయితే అదే ఖచ్చితం అని క్రైస్తవులు అంటే అప్పుడు మీరు ఈ వీడియో పెట్టాలి. ఏమండి మరి ఎట్లాగైతే ఇలా లెక్క తప్పొస్తుంది కదా అని మీరు అప్పుడు వీడియో పెట్టాలి. ఎనీవే ప్రసాద్ గారు, మీ వీడియో చూడగానే నాకు ఒక విధంగా నవ్వు వచ్చింది, సంతోషపడ్డాను. మీ మీద కోపం రాలేదండి, ఎందుకంటే మీరు చాలా ప్రయాసపడి క్రైస్తవుల కంటే కూడా అర్థం కానటువంటి కొన్ని విషయాలు ఆటోమేటిక్గా మీరు బయటికి తెస్తున్నారు. ఒక విధంగా క్రైస్తవ సమాజానికి మీరు మెయిల్ చేస్తున్నట్టే. అవునండి, నేను మనస్ఫూర్తిగా నీ మాట చెప్తున్నా, వ్యంగ్యంగా కాదు, మీరు నచ్చుకోవాలని కాదు. మీకు తెలియకుండానే మీరు అడిగే ప్రశ్నలకి చాలామంది క్రైస్తవులు బైబిల్ మీద మరి పోటీ పడి చూస్తూ చదువుతూ పరిశీలన చేస్తున్నారు. ఒక విధంగా ఇండైరెక్ట్గా మీరు ఆ బైబిల్ చదివేటట్లుగా, ఇంకా జ్ఞానం పొందుకునేటట్లుగా, ఇంకా ఆత్మీయ ఆశీర్వాదాలు క్రైస్తవులు పొందుకునేటట్లుగా ఒక విధంగా మీ మాటలు మాకు సహకారంగానే ఉన్నాయండి. అందరి బట్టి మరి మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఒక విధంగా నిజానికి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, నేనే కాదు చాలామంది ప్రార్థిస్తున్నారు. మీరు రక్షించబడాలని, మారు మనసు పొందాలని మేము కోరుకుంటున్నాం. ప్రసాద్ గారు, మీరు ఎక్కడున్నా ఎప్పటికైనా ఈ వీడియో మీరు చూస్తారు, చూసి సంతోషించండి. మీరు కూడా మారు మనసు పొందండి, ప్రభువును నమ్ముకోండి. వాస్తవంగా మన పంచాంగములు వేరు, యూదులకు చెందిన పంచాంగములు వేరు. నాకు తెలిసి పంచాంగం అంటే కాలమానాలు అని అర్థం. యూదులు, ఇస్రాయేలీలు దాదాపుగా ఈస్టర్ పండుగను వాళ్ళు మొదటి నెలలో 14వ తేదీ చేసేవాళ్ళు. ఓకే అండి, మొదటి నెలలో 14వ తేదీ చేసేవాళ్ళు. అయితే మన పంచాంగం ప్రకారముగా, మన క్యాలెండర్ లేకపోతే మన కాలమానాలు వీటి ప్రకారంగా ఒక డేట్ నిర్ణయించి అదే డేట్లో చేయటానికి అవి కంపేర్ చేయడానికి కుదరట్లా, కంపోజ్ చేయడానికి కుదరట్లా. అందుకనే మిగిలినటువంటి ఈ గ్రెగరియన్ క్యాలెండర్ అనేది ప్రపంచం అంతా వాడుతున్నారని చెప్తారు కదా, ప్రజెంట్ వాడుతున్నటువంటి క్యాలెండర్ కింద ఇస్రాయేలీలు అనుసరించేటువంటి క్యాలెండర్ కింద వ్యత్యాసం ఉండటం వల్ల ఇది ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరంలో ఏదో ఒక డేట్న సుమారుగా కొద్ది రోజుల వ్యవధితో వస్తూ ఉంటుంది. అర్థమైందండి? నిజానికి క్రైస్తవులకు కూడా మొదటి పండుగ ఈస్టర్ పండుగే, సంవత్సరంలో మొదటి పండుగ ఈస్టర్ పండుగే. ఇస్రాయేలీకి కూడా మొదటి పండుగ సంవత్సరంలో ఈస్టర్ పండుగే. ఐ మీన్ అది ఎందుకు పస్కా పండుగ సిద్ధాంతం? అది ధర్మశాస్త్ర కాలంలో మీకు అర్థమైందండి, పస్కా పండుగ ఆచరించే విధానం ఉంది. యేసు ప్రభు వారు కూడా 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎందుకు తండ్రి సువార్తను ప్రకటించాడు? క్రైస్తవులు కూడా వినండి,
నేను అడిగే ప్రశ్న, యేసయ్య 25 సంవత్సరాల వయసు నుంచి దేవుని సేవ చేయొచ్చు కదా, అలా చేయల, పోనీ 20 సంవత్సరాలకు చేయొచ్చు కదా, అలాగే చేయల, మరి ఎందుకు ఆయన 30 సంవత్సరాలకి దేవుని సేవలకు వచ్చినట్లుగా బైబిల్ చూపిస్తుంది అని చాలామందికి అంటే తెలియనటువంటి ఒక విషయం ఏంటంటే, దయచేసి వినండి, అందులో కూడా ఒక ధర్మశాస్త్ర సంబంధమైన నియమం దాగి ఉంది. ఓకే అండి, మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి. ఇప్పుడు దేవుడు ఒక నియమం పెట్టాడండి, ఏంటి, సేవా పరిచర్య చేయడానికి ఒక నియమం ఉంది. ఇది క్రైస్తవులకు కూడా తెలియదు, అందరూ వినండి. దేవుడు అంటాడు, యెహోవా మోషే అహరోనులకు ఇలాగా సెలవిచ్చాడంట, నీవు లేచి కహతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరి సంఖ్య వ్రాయించుము. ఇది ఇక్కడ ఉన్న మర్మం. అంటే ధర్మశాస్త్ర నిబంధనలో దేవుడిచ్చినటువంటి ఆ వయో పరిమితి ఏంటంటే, అర్థమైందండి, 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు సేవ చేయటానికి దేవుడు ఎంచుకున్నాడు. అందుకనే ధర్మశాస్త్ర విధిని నెరవేర్చాలి కనుక యేసుక్రీస్తు ప్రభువులు వారు కూడా 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మాత్రమే, సుమారుగా దాదాపుగా 30 సంవత్సరాల వయసు వచ్చాక, అర్థమైందండి, అప్పుడు ఆయన బోధింప మొదలు పెట్టెను అని రాసి ఉంది. ఇది దీని సత్యం, దీని వెనుకున్న మర్మం. ఈ పస్కా పండుగ ఆచరణ ఎప్పుడు జరిగేది బైబిల్లో? మొదటి నెల 14వ తారీఖు జరిగేది. అదే కాలక్రమంలో కూడా ఎలాగొచ్చింది, యేసు ప్రభు వారి తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే, ఆ పస్కా పండుగ స్థానంలో యూదుల్లో ఉన్న క్రైస్తవులు ఏం చేశారంటే, ఇస్రాయేలీలో రక్షించబడినటువంటి క్రైస్తవులు ఆ మొదటి నెల 14వ తారీఖున యేసుక్రీస్తు అనే పస్కా పండుగను ఆచరించడం మొదలుపెట్టారు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పస్కాకు బదులుగా క్రీస్తు యేసు అనే పస్కా పశువు బలియైంది కాబట్టి, లోక రక్షణ కొరకు వధించబడింది కాబట్టి, క్రైస్తవ ఇస్రాయేలీయ జాతి ఏం చేసిందంటే, ఈ పస్కా పండుగ క్రీస్తు వారి మరణాన్ని సూచిస్తూ ఆయన ఈస్టర్ పండుగ అనేది చేయటం ప్రారంభించారు. ఇప్పుడు ఆ పస్కా పండుగ స్థానంలో ఈస్టర్ పండుగను జరిగించుకుంటున్నారు క్రైస్తవులు, ఇస్రాయేలీలు కూడా. అయితే వారి కాలమానం ప్రకారం వారు మొదటి సంవత్సరంలో మొదటి నెలలో 14వ తేదీ జరిగించుకుంటున్నారు. అయితే మిగిలినటువంటి ప్రపంచ దేశాల్లో ఎక్కువ క్రైస్తవులు అది మరి మొదటి పండుగే ఖచ్చితంగా సంవత్సరంలో, అయితే కొన్ని రోజులు అటు ఇటుగా కాలమాన తేడాల వలన, వ్యత్యాసాల వలన అది అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. ఇది దాని అర్థం అండి. అంతేగాని యేసుక్రీస్తుకి 20 పుట్టలేదు, పుడితే ఇది రైట్ కాదు, ఇది రైట్ అయితే అది రైట్ కాదు అంటూ మీరు ఇచ్చేటువంటి సలహా కరెక్ట్ కాదు. అర్థమైందా ప్రసాద్ గారు? కనుక ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మన క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ గ్రహించాల్సింది ఏంటంటే, ఓకే వాస్తవానికి 25వ తారీఖు యేసు ప్రభు వారు పుడితే ఆయన నిజానికి మరి ఇంచుమించుగా 6 నెలల కాలం క్రైస్తవులు చెప్తారు కాబట్టి మరి జులై నెలలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే తేడా ఏంటంటే, మొదటి నెల 14వ తారీఖు ఇస్రాయేలీ క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు జరిగించుకుంటున్నారు. అయితే మన క్యాలెండర్ల ప్రకారంగా ఆ నెల ఆ రోజు అనేటువంటిది మరి వ్యత్యాసాలుగా వస్తూ ఉంటుంది సంవత్సరానికి ఒకసారి. మీకు తెలుసు ఒక్కొక్కసారి లీఫ్ ఇయర్ అని కూడా అంటారు. అంటే అర్థం ఏంటండి, 4 సంవత్సరాలకు ఒకసారి మరి ఫిబ్రవరి 29 రోజులు వస్తుంది కదా, మనందరికీ తెలుసు. మరి అలా ఎందుకు వస్తుంది? అది కాలమానాన్ని బట్టి, రోజులను బట్టి కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ మనకు దాని వివరం తెలియకపోయినా అది ఒప్పుకొని తీరుతాం మనం కదా. 4 ఏళ్ళకు ఒకసారి లీవ్ ఇయర్లో 29వ తారీఖు వస్తుంది. అట్లాగే ఎందుకని కాలమాన వ్యత్యాసాలు ఉంటాయి, వాటిని కొలతలు కొలవటంలో అది భూగోళ శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు ఏమండి, సైన్స్ ఎరిగిన వారు, కాలమానాలు తెలిసిన వారు, శాస్త్రవేత్తలు, వాళ్ళు వాటిని పరిశోధించి వారు అధ్యయనాలు చేసి వాటిని ఆ పర్టికులర్స్ అనేవి ప్రజానికానికి ఇస్తారు, వాటిని మనం అనుసరిస్తాం. అర్థమైందా? కాబట్టి ఇది రైటే,
అంటే మార్చిలో వచ్చిన ఒకవేళ ఏప్రిల్లో జరిగిన ఏప్రిల్లో వచ్చిన ఎప్పుడు ఈస్టర్ పండుగ వచ్చినా కొంత వ్యత్యాసంతో వస్తుంది. 25వ తారీఖు రైటే, ఈస్టర్ పండుగ మార్చి ఏప్రిల్లో వచ్చిన అది రైటే, బైబిల్కి అది విరుద్ధం కాదు. ఇంచుమించుగా 3.5 సంవత్సరాలనే చెప్తారు కానీ ఖచ్చితంగా 3.5 సంవత్సరాలే అని క్రైస్తవులు చెప్పరు. ఈ విషయాన్ని ప్రసాద్ గారు తెలుసుకోవాలి.